దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తున్న కర్ణాటకంలో ప్రచారానికి నిన్నటితో తెరపడింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు రిహార్సల్స్ మాదిరిగా సర్వత్రా భావిస్తున్న కారణంగా కేంద్రంలోని పాలక ప్రతిపక్ష పార్టీలు రెండు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల బడా నేతలంతా గత కొద్ది రోజులుగా కర్ణాటకలో విడిది చేసి తమ తమ పార్టీ ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. దక్షిణాదిన పాదం మోపే కృతనిశ్చయంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, అంతకన్నా ముఖ్యంగా ఆ పార్టీ నాయకుడు నరేంద్ర మోడీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలతో పాటుగా దేశంలోని జాతీయ మీడియా, మన తెలుగు మీడియా కూడా రంగంలోకి దిగి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి. చివరకు తెలుగుదేశం పార్టీ తనకు ఆగర్భ శత్రువైనటువంటి కాంగ్రెస్కే ఓటేయమని కర్ణాటకలో స్థిరపడిన తెలుగు ప్రజానీకానికి పిలుపునిచ్చి ప్రచారం చేస్తూ ఉండగా ఆ పార్టీ అనుబంధ టీవీ ఛానళ్లు బీజేపీ వ్యతిరేక ప్రచారానికి పెద్ద ఎత్తున నడుం బిగించినవైన కనపడుతోంది. బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఇతర రాష్ట్రాల్లోని పార్టీ కార్యకర్తలు తప్ప ప్రధాని పదవికి పోటీ పడుతున్నట్లుగా వినిపిస్తున్న నితిన్ గడ్కరీ కానీ, మరే ఇతర జాతీయ స్థాయి నాయకులు ఎవరూ కానీ పెద్దగా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా కనిపించడం లేదు. ఆ దృష్ట్యా చూస్తే ఈ ఎన్నికలు బీజేపీలో మోడీ అమిత్ షా ద్వయం పట్టుకు కూడా అగ్ని పరీక్ష కాబోతున్నాయి. మరో మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ ప్రధాని అవుతారా కాదా అనే అంశాన్ని కూడా నిర్ణయించబోతున్నాయి. ఈ విషయం నరేంద్ర మోడీకి, ఆ పార్టీలోని సీనియర్ నేతలకే కాదు, కర్ణాటక ఓటర్లకు కూడా ఖచ్చితంగా స్పష్టంగా తెలుసు. బహుశా ఈ అంశమే మోడీ బీజేపీని ఈ ఎన్నికల్లో ఒడ్డున పడేయవచ్చు. అంటే తాము తమ రాష్ట్రంలో సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ను ఎన్నుకుంటే అక్కడ ప్రధానిగా నరేంద్ర మోడీని కోల్పోవలసి వస్తుందనే భావన కర్ణాటక ఓటర్ను మరింత ఆలోచనలో పడేయడం ఖాయం. బీజేపీ చేసిన ఎన్నికల వాగ్దానాలతో పోలిస్తే ప్రధానిగా మోడీ విఫలమైన, అవినీతిమయమైనటువంటి కాంగ్రెస్ పాలనతో పోలిస్తే మోడీ పాలన ఎన్నో రెట్లు మెరుగనే భావన బలంగా వినిపిస్తోంది. మోడీ నిజాయితీతో కూడిన పాలనే ఆయనకు రక్షణ కవచంగా మారి ఈసారికి ఆయనను గట్టెక్కించవచ్చుననే భావన కలుగుతోంది. దీనికి కర్ణాటక ఎన్నికల ప్రచార సరళి నిదర్శనం. సింహం సింగిల్గానే వస్తుంది, పందులే గుంపులు గుంపులుగా వస్తాయి అన్న సినిమా డైలాగ్ మాదిరిగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి ముందు వరకు సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా ఉన్నట్లు కనిపించగా, మోడీ ప్రచార సభలు రెండు జరిగేసరికే ఆ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించింది. రాహుల్ ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా, ఎన్ని గుళ్ళు గోపురాలు మఠాలు తిరిగినా నరేంద్ర మోడీ ధాటికి నిలవలేడనేటువంటి విషయం ఈ సభలతో స్పష్టమైపోయింది. చివరకు రాజకీయాలకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్న సోనియా గాంధీయే వచ్చి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న మాజీ ప్రధాన డాక్టర్ మన్మోహన్ సింగ్ తదితర కాంగ్రెస్ నేతలు ఎంత గొంతు చించుకున్నా పెద్ద ప్రయోజనం కనిపించలేదు. మోడీ సభలలో పాల్గొన్న ప్రజల ఉత్సాహాన్ని మరే ఇతర పార్టీ నేతల సభలతో కూడా పోల్చలేము. నిన్న ప్రచారం ముగిసే సమయానికి బీజేపీ అనుకూల వాతావరణం ఆ పార్టీదే పైచేయి కాబోతుందా అనే భావన కూడా కలిగిస్తున్నాయి. మోడీని ఎదుర్కొన్న గల నేత మన పక్షాన లేకపోయానే అనే నిరుత్సాహం కాంగ్రెస్ శ్రేణుల్లో స్పష్టంగా కనిపించింది. ప్రధానమంత్రి పదవికి చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటన కాస్త అంత వికటించి కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ నాయకత్వంలో మరో నికృష్ట కూటమి కొలువు తీరడానికి తాము పరోక్షంగా బాధ్యులమవుతామేమో అనే భావన కూడా కన్నడ ఓటర్లను పునరాలోచనలో పడేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం గురించిన ఆలోచనలు, ప్రయత్నాలను, ఫెడరల్ ఫ్రంట్ వంటి వాటి భవిష్యత్తును కర్ణాటక ఎన్నికలే నిర్ణయించబోతున్నాయి. మరి ముఖ్యంగా బీజేపీకి ఇప్పటికే దన్నుగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీ బలం ఇక తగ్గడమే తప్ప పెరిగే అవకాశాలు లేని పరిస్థితులలో ఇప్పుడు కర్ణాటక బీజేపీ వశం కాకపోతే దాని ప్రభావంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ సంఖ్యాబలం మరింత తగ్గి అది 200 దాటే అవకాశాలు తగ్గిపోతాయి. అదే కనుక జరిగితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలు బాగా తగ్గిపోతాయి.
మరో మాటలో చెప్పాలంటే ప్రధానిగా నరేంద్ర మోడీ మళ్ళీ పదవి చేపట్టాలంటే దక్షిణాదిలో మోడీ నాయకత్వంలో బీజేపీ బాగా వేగ తప్పని పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. ఈ దిశగా కర్ణాటకలోనే తొలి అడుగు పడాలి, లేకుంటే మోడీకి కష్టమే. రాజు బలవంతుడుగా ఉన్నంత వరకే శత్రువులు స్వపక్షంలోని అసమ్మతివాదులు తగ్గి ఉంటారు. బలహీనుడైనట్లు కనపడితే చాలు అస్మదీయ తస్మదీయ వర్గ ప్రత్యర్థులు చెలరేగిపోతారు. చివరగా కర్ణాటకలో విజయం సాధించలేకపోతే సిద్ధరామయ్య పరిస్థితి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికలలోపు బహుశా ఆయన నాయకత్వానికి ముప్పు లేకపోయినా ఇక ఆ తర్వాత ఆయన ఆ పదవిలో కొనసాగడం మాత్రం అసాధ్యం. నాయకుడిని మార్చకపోతే అప్పుడు ఇక కాంగ్రెస్ కొట్టు కట్టేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ దృష్ట్యా కన్నడిగులు దేశ భవిష్యత్తును నిర్దేశించే అరుదైన అవకాశాన్ని వినియోగించుకోబోతున్నారు. ఎన్నో ఉపద్రవాలపై ఇప్పుడు తీర్పు చెప్పబోతున్నారు. ఇటువంటివే మరిన్ని వీడియోల కోసం బియాండ్ న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వార్తా విశేషాలు మీకు నచ్చినట్లయితే వాటిపై లైక్, షేర్, కామెంట్ చేయండి.